ఇయర్ ఎండింగ్ బాల్ ఉంటాయి కదా సార్, నేను దానికోసం అని అట్లా అడిగిన. 2020 ఆగస్టు, 2020 జనవరి మ్యానుఫ్యాక్చరింగ్. టాటా నెక్సాన్ ఎగ్జెడ్ ప్లస్ 1.2 లీటరు పెట్రోల్ ఇంజన్ సార్ ఇది. ఇక మీకు బండికి సంబంధించిన ఆర్సీ కార్డు చూపెడుతున్నా, మీకు ఏమైనా డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరు. ఆట్రియా ఇబ్రహీంపట్నం హైదరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది సార్. ఫోన్ వస్తుంది తీసుకోరు. అత్తమ్మా సరే ఓకే. సార్ దీని ఎయిర్ బ్యాగ్ ఏడిచ్చండి సార్. ఇక్కడ కనబడతలేదుగా, 91 ఎయిర్ బ్యాగ్ ఇచ్చింది. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ అయితే రాసి ఉండాలి కదా సార్, పలానా కాడ ఎయిర్ బ్యాగ్ ఉందని చిన్నగా రాస్తాడు. ఒకటే ఎయిర్ బ్యాగ్ ఉంది సార్, రెండు లేవు. సింగిల్ ఎయిర్ బ్యాగ్ బండి ఇది. మరి చూపెట్టారు ఇంకోటి, మీరు వీడియో వేసే లోపు వెతకండి. లేదు మీరు చూడండి, మీరు కనబడరులే, మీరు మిమ్మల్ని కనబడని. ఇది షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే సార్, బండి టైర్లు షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి. ఇంకా ఇగో టాటా బండ్లో ఈ ప్రాబ్లం ఉంటుంది, ఊకే అడిగితే ఇవి ఇట్లా రస్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ బండికి సింపుల్ మ్యాటర్, ఒక్కసారికి ఉప్పు నీళ్ళు బండి మీద పడ్డాయంటే కథ గోవింద. స్టెప్ని కూడా యూజ్ చేసారు. ఈ బండి కెమెరా ఇక్కడ ఇచ్చింది. దొరికిందా సార్? లేదు, ఒకటే ఎయిర్ బ్యాగ్ ఇచ్చిండు. రెండో ఎయిర్ బ్యాగ్ ఉంటే మెన్షన్ చేస్తాడు కంపల్సరీ. ఉంటాయి సార్, ఇప్పుడు ఉండు వేరు కనవాడు వేరు కదా, కనవాడాలి. కనవడని ఎవరు నమ్ముతారు? ₹49,351 తిరిగించారు బండి. చాబీ ఇయ్యారా సార్ ఒకసారి బండి? అదే చాబీ ఉంటేనే ఇచ్చింది. అంటే మీకు వాళ్ళు చెప్పలేరు కాబట్టి చూసుకోలేరు మీరు. ఆడుంటేనే సార్ ఇవో సార్, ఇక్కడ ఏం రాస్తుంది? ఎయిర్ బ్యాగ్ అని ఉంది. ఉందా? ఇవో దీని మీద కూడా చిన్నగా రాసి ఉండాలి ఎక్కడో కాడ, కానీ ఎక్కడ ఉండలేదు ఎయిర్ బ్యాగ్ అని. అప్పుడు ఉన్నట్టు ఎట్లయితుంది? పేరు రాసి ఉంటుంది సార్, ఖచ్చితంగా పేరు ఉంటుంది. ఇదేంది ఇప్పుడు, ఇది మాన్యువల్ బుక్ మనది. ఈ మాన్యువల్ బుక్ లో ఏం చేసిండు, స్టేరింగ్ లో ఒకటి ఉందని చూపెట్టిండు ఎయిరో మార్క్, మీద ఒకటి చూపెట్టిండు, కానీ అక్కడ మనకు డిస్ప్లేలో ఎయిర్ బ్యాగ్ ఉన్నట్టు కనబడతలేదు. బండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది, స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి, వాయిస్ కమాండింగ్ ఉంది, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. టాప్ మోడల్ బండి, ఖచ్చితంగా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉండాల్సిందే, కానీ కనబడతలేదు. ఇక్కడ దెబ్బ తాకింది బండికి.
లోపల ఇంజిన్ ఆఫ్ చేయి. శివ ఇట్రా ABS బ్రేక్ రీడింగ్ జెన్యున్ ఉంది, శాంపరింగ్ కాదు. షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోర్రి మీరు కూడా. పెట్రోల్ బండి కాబట్టి లేం ట్యాంపరింగ్ ఏమి. ఇంజన్కి అయితే ఎక్కడ ఎలాంటి పానం ఎట్లే. నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూటి మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ విలాసాగరం రమేష్, మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ. ఈరోజు 17 డిసెంబర్ 2022 శనివారం. ఈరోజు వీడియో ఇస్తున్నా, రేపు ఢిల్లీ వెళ్తున్నా. ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే కాల్ చేయండి సార్. ఆల్రెడీ ఒక ఇద్దరు కస్టమర్లు ఎక్స్యూవీలకు అడ్వాన్స్ ఇచ్చిర్రు. అట్లనే ఒక కస్టమర్ భువనగిరి నుంచి వస్తుండే, ఆయనకు ఒక ఎట్టిగా కావాలని. మేము ఆల్రెడీ ఒకటి 30 వేలు తిరిగింది మన డిజైర్. 30 వేలు తిరిగిన డిజైర్ కూడా ఒకటి తీసుకున్నాం సార్. మొత్తం ఒక 3-4 బండ్లు అయితే ఈ ట్రిప్లో. మీకు కూడా ఎవరికన్నా బండ్లు కావాలంటే చెప్పండి. నేను రేపు ఎల్లుండి 2 రోజులు ఢిల్లీలో ఉంటా. ఈరోజు నైట్ బయలుదేరతా, రేపు మార్నింగ్ ఢిల్లీలో ఉంటా. రేపు సాయంత్రం వరకు వీలైతే రేపు సాయంత్రం కొంటే ఇవతల వాడతాం, లేకపోతే ఎల్లుండి సాయంత్రం అయితే. ఈ బండి నాది కాదు, హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది పెట్రోల్ బండి. 2020 జనవరి మ్యానుఫ్యాక్చరింగ్. 2020 ఫిబ్రవరి చూడండి ఒకసారి. జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరి. టాటా నెక్సాన్ ఎగ్జెట్ ప్లస్ పెట్రోల్ బండి సార్ ఇది. 1.2 లీటర్ డీజిల్ పెట్రోల్ ఇంజన్ ఇది. మీకు అందులో ఆర్సీ కార్డ్, బ్యాక్ సైడ్ ఆర్సీ, ఇంజన్ నెంబర్, సీసీ నెంబర్, బండి సీసీ కెపాసిటీ అన్ని అందులో కనబడతాయి సార్. ఆగస్ట్ 2020 ఆగస్టు రిజిస్ట్రేషన్, 2035 ఆగస్టు వరకు జీవితకాలం ఉంటుంది. ప్యూర్ పెట్రోల్ బండి, ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు. సింగిల్ ఓనరు. షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. మీకు వీడియోలో రీడింగ్ కూడా చూపెట్టినా, బండికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పెట్టినా. టాప్ అండ్ మోడల్ బండి, కానీ ఎయిర్ బ్యాగ్ ఒకటే కనబడుతుంది. నాకు తెలిసి అయితే ఖచ్చితంగా ఎగ్జిట్ ప్లస్ అంటే 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి. ఇంకో ఎయిర్ బ్యాగ్ ఎక్కడుందో అది మనకు దానికి సంబంధించిన లెటర్స్ ఉంటాయి. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఉంది, ఆ ఎయిర్ బ్యాగ్ లెటర్ కనబడతలేదు. కస్టమర్కి అయితే 2 ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి. మాన్యువల్ బుక్లో కూడా 2 ఎయిర్ బ్యాగ్లు ఉన్నట్టు కనబడుతుంది. కానీ డిస్ప్లేలో మనకు లైవ్లో చూస్తే అక్కడ ఒకటే స్టేరింగ్, ఒకటే ఎయిర్ బ్యాగ్ కనబడుతుంది, ఇంకోటి లేదు. కొత్త బండి 13 లక్షల చిల్లర ఉంది. ఇప్పుడు కస్టమర్ దీనికి 9,90,000 చెప్తుండు. ఇన్సూరెన్స్ ఎప్పుడు దాకుంది సార్? 2023 ఫిబ్రవరి దాకా ఇన్సూరెన్స్ ఉంది. షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది. షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి, స్టెప్పిని కూడా వాడిర్రు. నాన్ యాక్సిడెంట్ బండి. రైట్ సైడ్ ఇక్కడ బంపర్కి మాత్రం చిన్న గీతలు పడ్డది, మిగతా అంతా జెన్యునే. బండి నాది కదా సార్, నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది హైదరాబాద్ నుండి. 9,90,000 బండి ధర. ఓన్లీ పెట్రోల్ మాత్రమే ఉంది, ఇలా సిఎన్జి ఎల్పిజి ఏం లేదు. కస్టమర్ ధర 9,90,000. 2020 జనవరి మ్యానుఫ్యాక్చరింగ్. 2020 ఆగస్టు రిజిస్ట్రేషన్. 2035 ఆగస్టు వరకు జీవితకాలం ఉంటుంది. టాటా నెక్సాన్ ఎగ్జెట్ ప్లస్ టాప్ మోడల్, పుష్ బటన్ స్టార్ట్, పవర్ షేరింగ్, పవర్ విండో, స్టేరింగ్ కంట్రోలర్స్, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, అలాయ్ వీల్స్, ABS బ్రేక్ కూడా ఉంది. ఇది బండి స్టోరీ. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రిప్లేస్ కాలే. బానట్ నుంచి డిక్కి వరకు ఏ పీస్ మారలే. ఇక్కడ పాన కూడా పెట్టలేరు. కస్టమర్ ధర 9,90,000 చెప్తుండు. బండికి ఐసీఐసీఐ బ్యాంక్ లోన్ ఉంది. లోన్ తోటి మనకు సంబంధం లేదు, లోన్ క్లోజ్ చేసి ఇస్తాడు. మొత్తం ఫస్ట్ లిక్విడ్ క్యాష్ కట్టాలి, తర్వాత మనం లోన్ పోవచ్చు. ఇది బండి స్టోరీ. వీడియో మొత్తం చూడు సార్. వీడియోలో మీకు బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు బోర్డు పైన ఉన్నాయి, ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేయరి. డీలోకి అయితే మాకు 10,000 కమిషన్ ఇవ్వాలి. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ.